పేపర్ బిగ్ బాస్ షో చూసే వాళ్ళు గంగవ్వ పెర్ఫార్మెన్స్ చూసి బేష్ అనకుండా ఉండలేరు. బిగ్ బాస్ ఆటలో గేమ్ చేంజర్ గా మారింది గంగవ్వ. తొలి వారం మొత్తం సప్పగా సాగిన ఆటను భుజలపై వేసుకుని వారేవా గంగవ్వ అనేట్టు నా యాస భాషలతో ప్రేక్షకులను అలరించి టాప్ రేటింగ్ కొల్లగొట్టింది. తొలి వారమే ఆమె నామినేషన్ లో ఉంటే 6 కోట్లకు పైగా ఓట్లు రాగా అందులో సగానికి సగం గంగవ్వకే వచ్చాయి. అంటే గంగవ్వ హవా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళలో చాలా మంది 25 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉన్న యంగ్ బ్యాచ్. వీళ్ళలో 63 ఏళ్ల పైబడిన సందేహం వ్యక్తం చేశారు. అయితే ఆమె రాణించడం కాదు ఆటను శాసిస్తోంది. బిగ్ బాస్ ఆటలో అందరినీ వెనక్కి నెట్టి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ అయ్యింది. ఈ వయసులో గంగవ్వ ఎనర్జీ ఆట తీరు అద్భుతం అమోఘం. ఇంతవరకు బాగానే ఉంది కానీ సీనియర్ సిటిజన్ అనే కార్డుతోనే గంగవ్వ బిగ్ బాస్ ఆటలో రాణిస్తుందనే విమర్శలు గట్టిగానే వస్తున్నాయి. బిగ్ బాస్ ఆటలో గెలవడం కోసం కొంతమంది ఆట ఆడుతుంటే గంగవ్వ కోసమే ఆట ఆడే నటీనటులు బిగ్ బాస్ హౌస్ లో చాలా మందే ఉన్నారు. ఎలిమినేట్ అయిన సూర్యకిరణ్ అన్నట్టు సింపతి కోసం గంగవ్వను బాగా చూసుకున్నట్టుగా చాలా మంది నటిస్తున్నారని, అది నిజంగా వచ్చే ప్రేమ కాదని చూసే జనాలకి అర్థమవుతూనే ఉంది. ఈ విషయాన్ని పక్కన పెడితే 2వ వారంలో తాను బిగ్ బాస్ హౌస్ లో ఉండలేకపోతున్నానని, ఇక్కడ అసలు వాతావరణం పడటం లేదని, మీ కాల్మొక్తా బాంచన్ ఇక్కడ నుంచి పంపేయండి అంటూ కన్నీరు మున్నీరైంది గంగవ్వ. అయితే గంగవ్వతో మాట్లాడిన నాగార్జున, నీ అన్నగా నేను చూసుకుంటా, నువ్వు ధైర్యంగా ఉండు అంటూ డాక్టర్ని పంపి ఆమెకు వైద్యం అందించారు. ఆ తర్వాత గంగవ్వ కోలుకుంది. రెట్టింపు ఉత్సాహంతో ఆటాడి బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ అయింది. అయితే గంగవ్వపై అతి ప్రేమ, నామినేషన్ అప్పుడు సింపతి, కొన్ని టాస్క్లలో ఆమెకు మినహాయింపు, ఇలా చాలా విషయాల్లో గంగవ్వ ఆట ఫెయిర్ గా లేదనే విమర్శలు వస్తున్నాయి. సీనియర్ సిటిజన్ అనే కార్డుతో గంగవ్వను విన్నర్ చేస్తే నిజంగా ఫెయిర్ గేమ్ ఆడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతుందా? ఎన్నాళ్ళు ఆమె హౌస్ లో ఉంటుంది? కాంట్రాక్ట్ ఏమిటి? గంగవ్వ నిజంగానే ఏమి తెలియకుండా ఆడుతుందా, లేదంటే ఆమెకు అన్ని తెలిసే గేమ్ ప్లాన్ వర్కౌట్ చేస్తుందా అన్న విషయాలపై షాకింగ్ విషయాలు బయటపెట్టింది ఎలిమినేట్ కంటెస్టెంట్ కరాటే కళ్యాణ్. గంగవ్వ గురించి ఆమె మాట్లాడుతూ, గంగవ్వ మనకు స్పెషల్ కంటెస్టెంట్, ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పిన మాట వాస్తవం. దీంతో ఆమెకు సేవలు చేయడం ద్వారా సింపతి పొందడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ గేమ్ లో గంగవ్వ కూడా ఓ పార్ట్. అయితే కొంతమంది రియల్ గానే చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళంతా మాస్కులు పెట్టుకునే ఆడుతున్నారు. పైకి ఒకలా లోపల ఒకలా ఉంటున్నారు. అలాగే గంగవ్వ కూడా. ఆమె బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వచ్చాను ఏంటి అన్నది ఆమెకు పూర్తిగా తెలుసు. ఆమె 2 నెలలు ఉంటుందని ఆమెకి తెలుసు. ఉండాలని ఆమె కూడా అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఆమె ఇల్లు కొనుక్కోవాలని. అందుకోసం ఆమె గేమ్ చాలా జాగ్రత్తగా ఆడుతుంది. నిజానికి హౌస్ లో గంగవ్వను ఎవరు ఏమి అనరు. ఆమె కూడా ఎవరిని ఏమి అనదు. ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. నామినేట్ అయినా ఎలిమినేట్ కారు. కొన్ని వారాల పాటు ఆమె సేఫ్. ఆ విషయం ఆమెకు తెలుసు. కానీ ఆమె పోతా పోతా అంటుంది. ఆరోగ్యం బాగుంటే బయటకు వెళ్ళననే ఆమెకి కూడా తెలుసు. బయటకు వెళ్తా అంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు. అందుకే నేను ఆమెకు గేమ్ ప్లాన్ తెలిసి కూడా నేను వెళ్తానని అనడంతో ఆమె చాలా జాగ్రత్తగా తెలివిగా ఆడుతున్నారని అంటున్నాను. ఆ హౌస్ లోకి వెళ్తే ఎవరికైనా మాస్క్ వస్తుందని, గంగవ్వ కూడా మాస్క్ ధరించే ఉందని అంటూ గంగవ్వ గుట్టు విప్పింది కరాటే కళ్యాణి. అయితే గంగవ్వ బిగ్ బాస్ కాంట్రాక్ట్ 2 నెలలు అయితే, ఈ 2 నెలలు అయిన తర్వాత ఆమె బయటకు పంపుతారా, లేదంటే మధ్యలో ఆమె నామినేషన్లోకి వచ్చినా ఎలిమినేట్ చేయరా? అసలు గంగవ్వ తన ఆట తానే ఆడుతుందా లేక బిగ్ బాస్ ఆడిస్తున్నాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఎలాగైనా ఈ వయసులో యువతి యువకులతో పోరాడుతూ బిగ్ బాస్ ఆడటం గంగవ్వకే చెల్లింది. ఆమెకు విజయం వరించాలనే కోరుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మర్చిపోవద్దు.